ఎన్నో సంఘాలను బెదిరించి వాటిని బలహీనపరిచారు. ఆ సంఘాలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. మొత్తంగా సమాజంపై తన పెత్తనాన్ని నిలుపుకోవటానికి వాటిని సాధనాలుగా వాడుకున్నారు. నాలుగోది ఏమైందంటే అధికారాన్ని అడ్డం పెట్టి అడ్డగోలుగా దోచుకోవటం. ఇది మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. ఇసుక వాళ్ళదే, గుట్టలు వాళ్ళవే, కాంట్రాక్టులు వాళ్ళవే. భూముల సెటిల్మెంట్లకు దిగి అక్రమంగా ప్రజలకు చెందిన సొమ్మును కాజేసింది కూడా వాళ్ళే. ఇన్ని రకాలుగా ఒక ఆస్తిని, సంపదను కొల్లగొట్టి తాము పోగేసుకోవటానికి ప్రయత్నం చేశారు. మీ అందరికీ తెలుసు 111 జీవో. 111 జీవో వెనకాల ఎంత కుట్ర జరిగిందో. జీవో ఎత్తేయటానికి ముందు తమకు కావలసిన భూములను తక్కువ ధరకు కొనుక్కున్నారు. కొనుక్కొని ఏం చేసిండ్రంటే, జంట జలాశయాలు అవసరం లేదు, నేను సిద్దిపేట దగ్గర గజ్వేల్ దగ్గర ఒక పెద్ద జలాశయాన్ని నిర్మిస్తున్నా అని నిర్మించాడు. ఆ పెద్ద జలాశయం కోసం 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. తీరా తేలింది ఏంటంటే, అది భూకంపాలుండే ప్రాంతం. ఆ చెరువు వల్ల నిండా నింపితే భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఏం చేసిండ్రు, ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఆ చెరువును సంపూర్ణంగా నింపలేదు. దానికి అడుగున నీళ్లు పోస్తున్నారు తప్ప కానీ ఆ చెరువును నిండా నింపలేరు. ఆ చెరువును చూయించి జంట జలాశయాలను మూసిపారేద్దామని ప్రయత్నం చేసిండ్రు. కానీ ప్రకృతి శాపం తట్టుకోవటం మనుషుల తరం కాదు. పెద్ద వర్షాలు వచ్చి ఆ చెరువుల నుండి పెద్ద ఎత్తున వరద ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఇక ఆ చెరువులు అవసరం లేదనే మాటను బంద్ చేసిండ్రు. బంద్ చేసి తర్వాత మెల్లగా 111 జీవో తమ భూములు అమ్ముకునేటువంటి లక్ష్యంతో, విలువ పెంచుకునే లక్ష్యంతో ఎత్తేసిండ్రు. నువ్వు ఎత్తేస్తే ఎత్తేయవచ్చు, ఎవరికి దాని విషయంపై పర్యావరణవేత్తలు నిర్ణయం తీసుకొని చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ సొంత లాభాల కోసం నిర్ణయం తీసుకోవటం అనేది ఎప్పుడూ కూడా నష్టదాయకమే. ఇది మనం ప్రధానంగా ఇవాళ ఆలోచించవలసిన అంశం. ఎత్తేసిన దానివల్ల కూడా లాభం ఎవరికన్నా దక్కాలంటే తమకే దక్కాలి. ఆ రకంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని లబ్ధి పొందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ధరణి వచ్చిన తర్వాత అడ్డగోలుగా భూములు తమ పేరు మీదకి రాయించుకోవటమే కాదు, రైతులకు సంబంధించిన భూములు, ఏనాడో సాదా బయనామా కింద కొనుక్కున్న భూములను కూడా మళ్ళా పాత భూస్వాముల పేరు మీదకి మార్చి రైతులకు కొంపలు ముంచిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఇది కేసీఆర్ పాలనలో జరిగిన మరొకమైన పెద్ద సమస్య. అంటే ప్రభుత్వం అనేది, అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, 3 రకాలుగా అధికారాన్ని వాడొచ్చని. మొదటిది ఏంటంటే ఒక దౌర్జన్యం, గూండాయిజం, అదొక రకమైన అధికారం. గూండాయిజం చేసేవాడు ఎందుకు గూండాయిజం చేస్తాడు? తన లాభం కోసమే గూండాయిజం చేస్తాడు. రెండవ రకమైన అధికారం సంప్రదాయాల పునాది మీద నిర్మించిన అధికారం. సంప్రదాయాలు అనేవి అన్నిసార్లు అందరికీ సమాన అవకాశాలను ఇవ్వవు. కొందరికి ఎక్కువ అవకాశాలు, కొందరికి తక్కువ అవకాశాలను కల్పిస్తాయి. ఆ సంప్రదాయాల పేరుతో ఒక అధికారం. మూడవది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక అధికారం. ఈ అధికారం ప్రజల నుంచి పుట్టి ప్రజల కోసం పనిచేస్తాయి. కాలజీ ఊక్ అనేది ఓట్లకు పుట్టినోడు ఈ ఎమ్మెల్యే అని, అట్లా ఓట్లకు పుట్టి ఓట్లు వేసిన ప్రజల కోసం పనిచేసేటువంటి గవర్నమెంటు అసలు సిసలు ప్రజాస్వామిక ప్రభుత్వము. దానివల్లనే ప్రజలకు మేలు జరుగుతుంది, సమాజానికి లాభం జరుగుతుందని చెప్పి ప్రపంచమంతా చెప్తే కేసీఆర్ వచ్చి 3వ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి పాలనను తూట్లు పొడిచి తన సొంతంగా ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించటం మొదలుపెట్టిండు. ఆ అధికారం ఇవాళ ఎన్నికల్లో ప్రజలు దాన్ని తిప్పికొట్టిండు. అంటే ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో, ఉద్యమ చైతన్యంతో వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఇంత చైతన్యం ఎక్కడ తెలంగాణ సమాజానికంటే తెలంగాణ ఉద్యమం ఇచ్చినటువంటి చైతన్యం అది. మామూలు చైతన్యం కాదు, సాధారణ ప్రజలు కూడా నిలబడి సంఘటితంగా ప్రభుత్వాన్ని ధిక్కరించి, నాయకులను ధిక్కరించి తెలంగాణను సాధించి పెట్టినటువంటి సందర్భం అది. ఆ సందర్భం ఒకరిద్దరు నాయకులు కేసీఆర్ లాంటి వాళ్ళు తాము తప్ప ఈ ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళు ఇవ్వలేరు అని వాళ్ళు మాట మాట్లాడినరు. మనలాంటి వాళ్ళకి ఎక్కడ సహాయం ఇస్తే ఆయన పెద్ద పెద్దరికం ఎక్కడ పోతుందో అనే ఆలోచనతో ఉద్యమకారులను కనీసం గుర్తించకపోగా వీసమెత్తు సహాయం కూడా ఆయన చెయ్యలేదు, ఉద్యమకారులకు అవకాశం కూడా ఆయన కల్పించలేదు. ఇది మనందరికీ తెలుసు. అట్లా అధికారాన్ని చేజిక్కించుకొని
తన ఇష్టానుసారంగా కొన్నగొట్టిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ఈ 9.5 సంవత్సరాల పాలనలో తెలంగాణను సంపూర్ణంగా నాశనం చేసిండు. ఇవాళ పైసలు లేవు ఖజానాల, కష్టకాలం అనేది దాపురించిన తెలంగాణకు ఈ అప్పుల నుంచి తెలంగాణ బయటపడవలసిన అవసరం ఉంది. ఇవాళ ఎట్లాంటి పరిస్థితి ఉందంటే, కొత్తగా రూపాయి అప్పు తెస్తే బారానా పైసలు పాత అప్పు కట్టడానికి వాడుతున్నారు, పావుల పైసలు మాత్రమే కొత్త ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. ఇంత దుర్మార్గంగా తెలంగాణ నాశనం చేసిండు. అన్ని సంస్థలు కుప్పగూలిపోయినాయి, అన్ని ప్రభుత్వ విభాగాలు నాశనం అయిపోయినాయి. ఇవాళ ఒక్కొక్క దాన్ని మళ్ళీ నిర్మించుకుంటూ రావటం అనేది ఒక గొప్ప పని. అందుకనే ఈ కీలకమైనటువంటి సమయంలో ప్రజలు నిర్ణయించుకున్నారు, ఈ జరిగిన అహంభావానికి ఇంకా పరిష్కారం శాస్తి జరగవలసిందే అని. మీరు కనుక చూస్తే ఏ ఊరికి పోయినా ఒకటే మాట అన్నారు, ఇక చాలు సార్, 2 ఏళ్ళు ఇచ్చినాం, ఇక మళ్ళా గెలిస్తే మాత్రం నాశనం చేస్తాడు మనల్ని బతకనీయడని. ఎక్కడ పోయినా ఇదే ముచ్చట, ఇక మనల్ని బతకనీయడనే ఆలోచనతో ఓడగొట్టి తెలంగాణను కాపాడుకోవటానికి ప్రజలు పూనుకోవటం అనేదే మొన్నటి ఎన్నికల్లో ఉన్న ఒక గొప్ప విశేషం. అంతటి గెలుపు తర్వాత ఇవాళ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్క దాన్ని రోజు మిత్రులు చెప్తా ఉంటే నాకే కళ్ళు చెదిరిపోయినాయి. ఎందుకంటే అన్ని రకాలుగా విధ్వంసం అయిపోయింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మునుపు మంచిగుండే సార్ నాశనం చేసిండు. వెటర్నరీ డిపార్ట్మెంటు సంపూర్ణంగా గొర్రెల పేరుతో పైసలు దండుకోవటానికి నాశనం చేసిండ్రు. ప్రతి శాఖను నాశనం చేసిండ్రు. వైద్య ఆరోగ్య శాఖ దాన్ని సరిగ్గా పనిచేయనీయలేదు. ఇప్పుడు చివరాఖరికి ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేసిండ్రు తప్ప దాన్ని కూడా సరిగ్గా నిర్వర్తించలేకపోయినరు. బళ్ళు మూతబడిపోయే పరిస్థితి, మధ్యాహ్న భోజనం పెట్టినందుకు పైసలు అందాయి, స్కూల్ ఫీజులు కట్టవలసిన ప్రభుత్వం, కాలేజ్ ఫీజులు కట్టవలసిన ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పైసలు కట్టదు. పిల్లలు చదువుకోలేక అవస్థలు పడుతున్న సమయం కూడా మనం చూసినాం. ఇన్ని రకాలుగా విధ్వంసమైన తెలంగాణను ఇవాళ ఉద్యమకారులుగా మనం పునర్నిర్మించుకోవటానికి పూనుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడ నష్టం జరిగింది, ఎక్కడ విధ్వంసం అయిపోయింది, ఎక్కడ మనం తెలంగాణను ఏ విధంగా నిర్మించుకోవాలి, ఇది ఇవాళ మనం అందరం కూడా ఆలోచన చేయవలసిన అంశము. ఆలోచన చేయటమే కాదు, మన ఆలోచనలను ప్రభుత్వానికి అందజేయాలి, అమల్లోకి తేవటానికి ప్రభుత్వం పూనుకుంటుంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా మనం ప్రభుత్వం ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వాళ్ళకి ఒక అవసరం. అంటే ఉద్యమ స్ఫూర్తి మనల్ని మనుషులుగా నిలబెట్టింది, ఒక మానవతా విలువలతో బతికినాం. అణిచిన మనల్ని గుర్తించకపోయినా మన విలువల్ని మనం వదులుకోలేదు, మన ఆత్మగౌరవాన్ని మనం చంపుకోలేదు. మనుషులుగానే నిలబడదాం తప్ప తాకట్టుకు మనం అమ్ముడు పోవద్దనే నిర్ణయం ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. మన కళ్ళ ముందే మనల్ని కొట్టిన వాళ్ళే వాళ్ళందరూ కూడా మనకు అడ్డం పడుతున్న విషయం కూడా మనం చూసినాం. ఇవాళ ఉద్యమకారులుగా ఆయన అయిపోయిందనుకున్నాడు, కానీ ఇవాళ లేచి మొలకెత్తి ఒక బలమైన శక్తిగా అహంభావపూరిత పాలనను కూలగొట్టడానికి మనందరం కూడా ఒక అంకుశంలాగా పనిచేసినాం. ఆ అంకుశమే ఇవాళ నిలబడాలి. ఇవాళ ఇక్కడనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ప్రజాస్వామిక విలువల ప్రతిష్టాపన కోసం మనం పూనుకోవలసిన అవసరం ఉంది. ధరలు తగ్గాలి, నౌకర్లు దొరకాలి, అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలి, అందరికీ చదువు దక్కాలి, అందరికీ కావలసిన రీతిగా బతుకు తెరువు అవకాశాలు పొందాలి. ఇది మనం ఇవాళ తెలంగాణలో కోరుకుంటున్నాం. దానికోసం మన అందరం కూడా ఐక్యంగా నిలబడదాం, ఒక ప్రయత్నం చేద్దాం. మనకు లేక ఇవాళ చట్ట వేదికల ద్వారా పనిచేసే అవకాశం. 2 మార్పులు ఏ వచ్చినాయి అంటే, మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. 2వ మార్పు ఏంటంటే, ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో పాలన చేయటానికి కూడా సిద్ధపడుతున్నది ఈ ప్రభుత్వం. మరి ఈ పరిస్థితులలో మనం కూడా ఉన్న ప్రభుత్వం ద్వారా మన ఆకాంక్షల వ్యక్తీకరణ కోసము, మన ఆకాంక్షల సాధన కోసం మనం పూనుకోవటానికి ఒక అరుదైనటువంటి అవకాశం. నాకు తెలిసి తెలంగాణ సమాజంలో మొట్టమొదటిసారి ఇట్లాంటి అవకాశం తెలంగాణకు ప్రజలకు దక్కింది. ఈ అవకాశాన్ని మనం కాపాడుకుంటూ విస్తృతపరుచుకుంటూ మన ఆకాంక్షల సాధన కోసం ప్రభుత్వంతో మాటాముచ్చట ద్వారా మన ప్రయత్నం చేయటం అనేది ఇవాళ మన ముందు ఉన్నటువంటి ఒక అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం, తెలంగాణను బాగు చేసుకుందాం,
మనం ఆకాంక్షించినటువంటి తెలంగాణ సాధన కోసం పూనుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా వారికి నేను కృతజ్ఞతలు ప్రత్యేకించి ఇక్కడ వేదిక మీద ఉన్న ఉద్యమకారులు అప్పటి జయసి మిత్రులు అందరూ కూడా తుల్జారెడ్డి గారు అశోక్ కానీ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా మనకు పేరు పేరిన కృతజ్ఞతలు. ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా మనం ప్రభుత్వంతో మాట్లాడవలసి ఉంది. పాత రోడ్లు ఏమన్నుంటే వాటిని ఉపయోగించుకుందాం, కొత్తగా భూసేకరణ జరగకుండా జాగ్రత్త పడదామనేది ప్రభుత్వానికి నేను ఇప్పటికే సూచన చేసిన తప్పకుండా అట్లాంటి ప్రయత్నం అయితే ఆలోచించవలసిందే అని ప్రభుత్వం వారు కూడా అంగీకరించారు. కాబట్టి ఒక ప్రయత్నం అన్ని రంగాల్లో కూడా ఇది అది అని కాదు. నేను బాగా కోరుకునేది ఏంటంటే సంగారెడ్డి అనేది అద్భుతమైనటువంటి నర్సరీల కేంద్రం. నాకు తెలిసి కడియమో ఇంకెక్కడనో ఎట్లాగైతే నర్సరీలు పెంపొందినాయో మన సంగారెడ్డి జిల్లా కూడా తెలంగాణ కడియంలాగా మనం కూడా దీన్ని మార్చుకోవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని ఆ రీతిని అభివృద్ధి చేసుకోవటానికి మనం ఎటువంటి ప్రయత్నాలు ఎటువంటి విధానాలు అవసరమో ఆ విధానాలను కూడా ప్రతిపాదించి వాటిని సాధించుకోవటానికి పూనుకుందాం, ప్రయత్నం చేద్దామని మీ అందరికీ అభ్యర్థిస్తూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నన్ను పిలిచి సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.